వివాదాస్పదంగా మారిన చేపల మార్కెట్ వారు వారి మరొకరు రానివ్వకుండా నిరుపయోగంగా మారింది. చేపల మార్కెట్ మండల ప్రధాన కేంద్రమైన రమణయ్యపేటలో సుమారు 2 ఏళ్ల క్రితం 21 లక్షల రూపాయలతో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలతో నిర్మించిన చేపల మార్కెట్ నిరుపయోగంగా ఉండడమే కాకుండా వివాదాస్పదంగా మారింది. రమణయ్యపేట శ్మశానం ఎదురుగా సుమారు 30 మంది చేపలు రొయ్యలు మానస వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. దీని వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆనాటి కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఆదేశాలతో వారిని ప్రత్యామ్నాయం చూపించేందుకు అలనాటి ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి పంచాయతీ పరిధిలో మురళీనగర్ కాల్వగట్టు వద్ద 21 లక్షల రూపాయలతో షెడ్ నిర్మాణం చేయడం జరిగింది. కానీ దీనికి రాజకీయంగా వారు ఆ ప్రదేశాన్ని వదిలి రావడానికి అంగీకరించడం లేదు. ఇటీవల కరోనా నేపథ్యంలో పాటించాలని బోట్ క్లబ్ వ్యాపారం చేసుకునే విధానం పోలీసులు వారిని క్లబ్ కి తరలించారు. మార్కెట్ లో ఒక్కరు కూడా రాలేదు. అయితే బయట వాళ్ళు వచ్చి పెట్టుకుంటున్నారు అనేసి మేము పంచాయతీ ఆఫీస్కి వాళ్ళకి వెళ్ళి అడిగాం. ఇక్కడ వాళ్ళకి పెట్టుకోవడానికి హక్కు ఇచ్చామనేసి పంచాయతీ వాళ్ళు మాట్లాడారండి. కనబగారు ఇంటికి వెళ్ళాము, మరి ఆయన లేరు, లేకపోతే వస్తానండి. సీఓ గారు వాళ్ళు ఇంకేలా పెట్టుకోమని చెప్పారు. మార్కెట్ 2 సంవత్సరాల నుంచి ఓపెన్ చేసి ఉండే సరే మార్కెట్ కానీ పెట్టారు, కానీ మాకు ఎవరికన్నా ఏం చెప్పలేదు. మార్కెట్ లో వస్తారన్నారు కానీ రాలేదండి. వాళ్ళు రాకపోతే సరే నిన్న ఓపెనింగ్తో మేము ఇక్కడ ఉన్న వాళ్ళు సాని మొత్తం అందరం కలిపి పెట్టుకున్నాం. ఈరోజు ఖాళీ నిన్న పెట్టుకున్న తర్వాత ఖాళీ చేసేయమన్నారు, మేము ఖాళీ చేయమనేసి మాట్లాడుకున్నాం అన్నమాట. కాబట్టి మరి వాళ్ళకి ఇచ్చుకున్నా కూడా మర్వలేదు, మాకు అభ్యంతరం లేదు. మాకు కూడా కొంచెం ఇస్తే మేము వ్యాపారాలు చేసుకుని ఏదో బతుకుతాం ఇక్కడ. అంటే ఇక్కడ కానీ ఇంకెవరికి లేదు పర్మిషను అన్నారండి. అలా కాదు, వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి ఇచ్చిన తర్వాత మాకు కూడా పర్మిషన్ ఇవ్వండి, మేము ఏ కాయగూరలో అమ్ముకుంటాం, మరి ఇక్కడ ఉండాల్సిన ఇక్కడ ఉండేటువంటి స్థానికులమే కదా మేము అని మేము అడిగామండి. నాకు ఇద్దరు ఆడపిల్లలండి, హస్బెండ్ లేరండి, నాకు కొంచెం ఇక్కడ పెట్టుకోవడానికి స్థానిక ఇవ్వమని అడుగుతున్నానండి. చేయమన్నాను సార్ అన్నా.